అన్నయ్య గారికి నా వందనాలు. సంఘం బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మా కుమారుడికి ఏలు నొప్పి వచ్చిందని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అందరూ ఆ ఏలు బాగా అక్కడ కొత్తగూడెంలో చూపించాము, అక్కడ క్యాన్సర్ అని చెప్పారు. మళ్ళీ ఖమ్మంలో చూపించాము, అక్కడ కూడా క్యాన్సర్ అని చెప్పారు మా బాబుకి. మళ్ళీ చింతలపూడిలో అంతా ముగ్గురు నలుగురు డాక్టర్లు చూపించినప్పుడు క్యాన్సర్ అని చెప్పారు. అయ్యగారితో ప్రార్థన చేయించి మళ్ళీ నేను ఏలూరు తీసుకెళ్ళాను క్యాన్సర్ హాస్పిటల్కి. అక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించినప్పుడు తీసుకెళ్ళినప్పుడు అది అయ్యగారు అదే డాక్టర్ గారు అన్నారు, మామూలుగా ఏలు చూసే ఇది క్యాన్సర్ కాకపోవచ్చు అమ్మా. నేను మళ్ళీ ఆర్థోపెడిక్ రిఫర్ చేశారు మా బాబుని. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారికి చూపించినప్పుడు ఆ సర్జరీ చేశారు. సర్జరీ చేసి ఆ వేలులోంచి బయాప్సీ తీసి అక్కడ పంపించారు. 4-5 రోజులు ఆ రిపోర్ట్ వచ్చింది, అది నార్మల్ క్యాన్సర్ కాదమ్మా, నార్మల్ అని చెప్పారు. అయ్యగారి ప్రార్థన ద్వారా, సంఘం బిడ్డల ప్రార్థన ద్వారా, మరి స్త్రీల కూడికలో మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్లో నా కుమారుడు గురించి ప్రార్థించిన ఆంటీ వాళ్ళందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప మరి నా కుమారుడు మరి క్యాన్సర్ అని అసలు చెప్పడమే ఎంతో భయమేసింది నాకు. ఈ చిన్నప్పుడు ఇంత క్యాన్సర్ అంటే మరి ఎలాగా అని చాలా భయమేసింది. నేను నాకు అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు నార్మల్ రిపోర్ట్తో తిరిగి వస్తావు, నీ కుమారుడికి ఏ క్యాన్సర్ ఉండదని చెప్పారు. అయితే అలాగే నా సేవకులు చెప్పినట్లుగా నా కుమారుడు మరి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అయ్యా ప్రార్థించినందుకు అయ్యగారికి వందనాలు. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏమైంది, ఏం జరిగింది చెప్పమ్మా అంటే, అయ్యా నా కొడుకు క్యాన్సర్ అట అని అడుస్తుంది. అరే ఎందుకు క్యాన్సర్ అవుతుంది, ఏళ్ళు చూపించారు, ఆ ఎముకని ఏదో క్రిమి తింటుందట, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ లోపల ఎముక గుల్లగా మారిపోయింది, క్యాన్సర్ అని చెప్పారు ఇది అట్లనా. మంచిది, యేసు నామమున భయపడద్దు, ధైర్యంగా ఉంది, ప్రార్థన చేస్తాను. నువ్వు మళ్ళీ పోయి డాక్టర్ చూపి, వారు రిపోర్ట్ ఇచ్చారు కరెక్ట్, కానీ మళ్ళీ పోయి మీరు స్టేస్ చేయించండి. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు, భయపడద్దు. నువ్వు ఏడవ, నీకు క్యాన్సర్ ఉండదు పిలకానికి, నువ్వు నార్మల్ రిపోర్ట్ తీసుకొని వస్తూ భయపడకని చెప్పాను. కానీ ఆమె నమ్మలే, నిజమ్మా ఏమో ఏడవకమ్మా భయపడకు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చేయాలి. వాళ్ళు వెళ్ళారు, చెప్పినట్టే మళ్ళీ టెస్ట్ చేయించారు. వాళ్ళు టెస్ట్ చేసి ఆ చిన్న ఎముక తీసి వెళ్ళి అక్కడ చిన్న సర్జరీ చేశారట, దాన్ని క్యాన్సర్ రిపోర్ట్ కోసం పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చింది, ఇది క్యాన్సర్ కాదు, అది మామూలు చిన్న ఇన్ఫెక్షన్ అని చెప్పారట. యేసు క్రీస్తు అవును, ఒక నిమిషంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. యేసు క్రీస్తునికి ఏమైంది, ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బ్రతికిస్తాడు, ఆయన బాగు చేస్తాడు. యేసు క్రీస్తునికి ఏ మహిమ కలుగుగా. దేవుడు ఆ బిడ్డ విషయంలో అద్భుత కార్యం చేసినాడు. కనుక మనం కేవలం ప్రార్థన మాత్రమే చేశాం, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు పాత విశ్వాసులు. ఆ పిల్లడు క్యాన్సర్ వస్తే అసలు వాళ్ళ విశ్వాసం ఉంటుందా? అది నేను బాగా ఏడ్చాను దేవుడు రాత్రి దేవుని సన్నిధిలో, ప్రభా ఎట్లా. వారు బలమైన విశ్వాసులు. ఆ పిల్లవాడికి క్యాన్సర్ వస్తే వాళ్ళ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? వేదన చేయి వారికి క్యాన్సర్ ఉండద్దు. యేసునామ దేవుని సన్నిధిలో పోరాడాము. కానీ అదే రిపోర్ట్ తీసుకుని వచ్చాము, ఇంకా చూపిలేదు, చేతులు ఉంది రిపోర్ట్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య జీవించుచున్నాడు.